పెద్దగా చదువుకోలేదు, సంపన్న కుటుంబము కాదు, అయినా కూడా ఎదగాలన్న సంకల్పం ముందు ఇదేవి కూడా ఆయన్ని ఆపలేకపోయాయి. ఆయనే రామ్రాజ్ వ్యవస్థాపకుడు కేఆర్ నాగరాజన్. పంచకట్టు అంటే చిన్న చూపు చూసే స్థాయి నుండి దాన్ని ఒక బ్రాండ్గా చేశారు నాగరాజన్. 1983 రామ్రాజ్ని చిన్నదిగా స్థాపించి తమిళనాడులోని తిరుపూర్ నుండి దేశ విదేశాలకు రామ్రాజ్ సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు గురించి తెలుసుకుందాం. నాగరాజన్ చిన్నగా ఉన్నప్పుడు తన ఊరికి వచ్చిన కారును చూసి వాళ్ళ అమ్మని అతను కారు ఎలా కొన్నాడు అని అడగ్గా వాళ్ళ అమ్మ అందుకు సమాధానంగా అతను వ్యాపారి అని చెప్పింది. అది విన్న నాగరాజన్ తాను కూడా వ్యాపారి కావాలనుకున్నాడు. నాగరాజన్ 9వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. న్యూస్ పేపర్ ఏజెన్సీ బిజినెస్ గురించి తెలుసుకున్న నాగరాజన్ ఆ బిజినెస్ని తీసుకొని అందులో వచ్చిన లాభంతో స్కూల్ ఫీజు కట్టేవాడు. తన అన్నయ్య మాత్రం శ్రద్ధగా చదువుకొని స్కూల్ టీచర్ అయ్యాడు. నాగరాజన్ చదువు ఇంటర్తో ఆగిపోయింది. చదువు ఆగిపోవడంతో కుటుంబ పోషణ కోసం తిరువూరులోనే ఒక వస్త్ర వ్యాపార సంస్థలో చేరాడు. తన పనిలో భాగంగా 15 రోజులు వ్యాపారంలో ఉంటూ మరో 15 రోజులు గ్రామాలకు వెళ్తూ చేనేత కార్మికులను కలుస్తూ వారు చేస్తున్న పనిని పర్యవేక్షించేవాడు. 6 ఏళ్ల పాటు ఆ సంస్థలో పనిచేసి వ్యాపారం గురించి పూర్తి అవగాహన వచ్చిన తర్వాత నాన్న రామస్వామి పేరులోని రామ్ని తన పేరులోని రాజుని తీసుకొని రామ్రాజ్ని 1983 తిరుపూర్లో స్థాపించారు. నిజానికి అప్పట్లో తిరుపూర్లో లోదుస్తులకి బాగా డిమాండ్ ఉండేది. స్నేహితులు కుటుంబ సభ్యులు ఆ వ్యాపారంలో వెళ్ళమని చెప్పినా కూడా నాగరాజన్ మాత్రం పంచలకు డిమాండ్ ఉంటుందని నమ్మాడు. మొదట్లో తిరుపూర్ చుట్టూ ఉన్న గ్రామాలకు వెళ్ళి చేనేత కార్మికులను కలిసేవాడు. అప్పట్లో వారికి మీటర్ వస్త్రానికి 2 రూపాయలు వచ్చేవి. తనతో కలిసి పనిచేస్తే ఏడాది పొడవునా పని కల్పిస్తానని చెప్పి ఒప్పించి మరీ మీటర్కి 4 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు. అప్పట్లో పంచల తయారీలో ఉన్న వాళ్ళు సరైన నాణ్యతతో తయారు చేసేవారు కాదు. దాంతో నాగరాజన్ 85,000 రూపాయలు ఖరీదు చేసే మంచి నాణ్యమైన సరుకును తీసుకొని పుత్తూరులోని తనకు తెలిసిన రిటైలింగ్ దుకాణానికి వెళ్ళి ఒక్కో పంచ ధర 110 రూపాయలని చెప్పాడు. అప్పటి మార్కెట్లో పంచలకు ఉన్న ధర 60 నుంచి 70 రూపాయలు మాత్రమే. ధరలో మార్పు లేదని, ఒకవేళ స్టాక్ మిగిలిపోతే దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. దుకాణానికి వచ్చే వ్యాపారులు అంత ధర ఎందుకని అడిగితే నాణ్యత చూడమని, నేతన్నలకు తాను ఇచ్చే రేటు చూడమని చెప్పేవాడు. అది నచ్చి అప్పటి నుంచి కూడా కొంతమంది వ్యాపారవేత్తలు తనతో వ్యాపారం చేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత కంపెనీ పేరులోని ఖాదీని కాటన్గా మార్చి డిమాండ్ బాగా ఉండడంతో పంచలతో పాటు షర్ట్లను కూడా తీసుకువచ్చారు. ఒక పెళ్లికి పంచకట్టులో వెళ్ళిన నాగరాజన్కి లోపలికి రానివ్వలేదు. దాంతో తాను అనవసరంగా ఈ వ్యాపారంలోకి వచ్చానని బాధపడ్డాడు. అప్పుడు తాను పంచకట్టుకు గౌరవ మర్యాదలు తక్కువగా ఉన్నాయని భావించి సాంప్రదాయమైన పంచలకు గౌరవం పెంచేలా ఏదైనా చేయాలని భావించాడు. అలా సినిమా హీరోలతో చేసిన సెల్యూట్ రామ్రాజ్ యాడ్కి మంచి పేరు వచ్చింది. ఇండియాలో 170 దాకా షోరూంలు కలిగి ఉన్న రామ్రాజ్ ఆన్లైన్ అమ్మకాలతో పాటు విదేశాలు కూడా ఎగుమతి చేస్తున్నారు. నాగరాజన్ వనం ఇండియన్ ఫౌండేషన్ని ప్రారంభించి దాని ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. యువ వ్యాపారవేత్తలు తను కలిసినప్పుడు తాను ఇచ్చే సలహా, కేవలం డబ్బు కోసం మాత్రమే వ్యాపారం చేయకండి, డబ్బుతో పాటు వినియోగదారుల సంతృప్తి అనేది ఎంతో ముఖ్యమని అంటారు. తమిళనాడులో 50,000 మంది నేతన్నలకు పని కల్పించాడు. తన కంపెనీలో 9,000 మంది పనిచేస్తారు. 10 చదివి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నా, పెద్ద చదువులు చదివి మీరు 800,000 మందికి ఉపాధి కల్పించాలని ఎప్పుడూ వారి పిల్లలకు చెబుతాడు నాగరాజన్. వ్యాపారంలో వచ్చిన సంపదనని మళ్ళీ వ్యాపార వృద్ధికే ఖర్చు చేశాడు. దాని ద్వారా మరింత మందికి ఉపాధి దొరుకుతుందన్న నమ్మకం నాగరాజన్ది. నాగరాజన్ జీవితం ఎంతోమంది భవిష్యత్ యువ వ్యాపారవేత్తలకు ఒక సక్సెస్ స్టోరీ. వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ఏది పడితే అది చేయలేదు, వ్యాపారం గురించి తెలుసుకొని మరీ చేశారు. వ్యాపారం చేసి 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో శ్రమించి తాను సక్సెస్ అవ్వడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పించారు. మీరు కూడా, మీరు ఏ ప్లేస్ నుంచి వచ్చారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం కాదు, కేవలం ఆలోచన, అందుకు తగ్గ కష్టం, ఇదే మీ పెట్టుబడి. ఉద్యోగాలు దొరకడం లేదు అని, డబ్బు లేదు అని, ప్రభుత్వం సరైన అవకాశాలు కల్పించడం లేదని భావించకండి. మీరే ఒక అవకాశాన్ని సృష్టించుకోండి, దాని ద్వారా 10 మందికి ఉపాధి కల్పించండి. ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.